Hello, andi. Andariki namaskaram. Nenu Miss Swapnani. Friends, ee roju video lo mee andarilo chaala mandiki curiosity ni penchavachi video. Emi ante nenu cheppe ee 10 symptoms unte mee kaduplo perugutunnadi magabidda ani artham. Meekandarki telusu naaku oka papa oka baba andi. Naa experience alage mari kondarni adigi telusukunnavi nenu chaala website lo search chesthe common ga ee 10 symptoms ఉంటే మీ కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అని అర్థము. మన ఛానల్లో నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను, మగబిడ్డ కడుపులో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే ఆడపిల్ల లక్షణాలు ఎలా ఉంటాయి కడుపులో ఉంటే అని. సో వాటికి రెండింటికి కూడా ప్రీవియస్ వీడియోస్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, ఈ 10 లక్షణాలు ఉంటే మగబిడ్డే 100% పుడతాడని నేను చెప్పట్లేదు. 100కి 70 మందికి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కామెంట్లో మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అన్నీ పాస్ చేయకండి ప్లీజ్. అర్థం చేసుకోండి, 100లో 70 మందికి ఈ లక్షణాలు కనిపిస్తాయి మగబిడ్డ ఉంటే అని మాత్రమే నేను చెప్తున్నాను. 100కి 100 మందికి ఈ లక్షణాలు ఉంటే మగబిడ్డే పుడతాడో అని నేను చెప్పట్లేదు. జస్ట్ కామన్గా చాలామందిలో ఉండే లక్షణాలను షేర్ చేస్తున్నాను, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే, మగబిడ్డ కడుపులో ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడం, సుస్తుగా ఉండడం, ఇది వచ్చి ఫస్ట్ సింటమ్ అని చెప్పచ్చు. మార్నింగ్ సిక్నెస్ ఉండడం వల్ల ఉదయం ఏమీ తినడానికి కూడా అవ్వదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఏమి చేయాలనిపించదు. కడుపులో మగబిడ్డ ఉంటే ఇలా ఉంటుంది. కొన్నిసార్లు ఆడపిల్ల కడుపులో ఉంటే కూడా ఈ సింటమ్స్ కనిపిస్తాయి, కానీ మగబిడ్డకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే హార్ట్ రేట్. హార్ట్ రేట్ వచ్చి మీరు గమనించారంటే చాలామందికి మగబిడ్డ కడుపులో ఉంటే 150 కంటే తక్కువ ఉంటుంది, డెలివరీ అయ్యే వరకు 140, 130 ఇలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే కూడా కడుపులో ఉన్నది మగబిడ్డ అని చెప్పచ్చు. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మీ కడుపు షేప్ వచ్చి కోడుగుడాకారంలో ఉంటుంది, వెడల్పుగా లేకుండా ముందుకున్నట్టు ఉంటుంది. ఈ విధమైన సింటమ్ ఉంటే కూడా కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అని చెప్పచ్చు. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే ఫేస్లో కనిపించే పింపుల్స్. పింపుల్స్ రావడము, ఒకలాగా లైట్గా ర్యాషెస్ అవ్వడము, ఫేస్ కొద్దిగా నల్లగా మారడము, నెక్ చుట్టూ నల్లగా అవ్వడము, ఇలా ఉంటే కూడా కడుపులో మగబిడ్డ ఉన్నట్టే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎక్కువగా కారం తినాలనిపిస్తుంది, కారంగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడతారు, ఇది ఒక సింటము. అలాగే ఏదన్నా తింటూనే ఉండాలి అనిపిస్తుంది, ఏదో ఒకటి ఇష్టపడుతూనే ఉంటారు, మనసులో ఏదైనా తినాలి అనిపిస్తే అదే తినే తీరాలి అనుకుంటారు, ఇది కూడా ఒక మెయిన్ రీజను మగబిడ్డ కడుపులో ఉంటే. తర్వాత సిక్స్త్ సింటమ్ ఏంటంటే మగబిడ్డ కడుపులో ఉంటే మీ మూడు బిహేవియర్ చేంజ్ అవుతుంది, ఒక విధంగా బోల్డ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఎక్కువగా కోపంగా ఉంటారు, చిన్న చిన్న విషయాలకి గట్టిగా అరుస్తూ ఉంటారు, బిహేవియర్ వచ్చి కొద్దిగా రూడ్గానే ఉంటుంది. ఇది వచ్చి గర్భవతుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. మగబిడ్డ కడుపులో ఉంటే ఈ విధమైన సింటమ్స్ నిజంగానే కనిపిస్తాయి. తర్వాత సెవెంత్ వన్ వచ్చి ముఖ్యంగా యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది, చాలా డార్క్ కలర్లో యూరిన్ వస్తుంది. బాయ్ బేబీ సింటమ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ వచ్చి కలర్ చేంజ్ అవుతుంది, ఇది ఒకసారి గమనించండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దీన్ని నేను ఐడెంటిఫై చేయలేదు, మిగిలినవన్నీ నాకు కూడా సింటమ్స్ కనిపించాయి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చి ఎక్కువగా లెఫ్ట్ సైడే పడుకోవాలి అనిపిస్తుంది, రైట్ సైడ్ పడుకోవడానికి అలాగే స్ట్రైట్గా పడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు, నేచురల్గానే మీరు ఎడం వైపు తిరిగి పడుకోవాలి అనిపిస్తుంది. తర్వాత నైన్త్ వన్ ఏంటంటే కాళ్ళు ఊదడము, కాళ్ళు చాలా చల్లగా ఉండడము, కొంతమందికి ఈ సింటమ్ కూడా కనిపిస్తుంది. తర్వాత టెన్త్ వన్ వచ్చి హ్యాండ్స్ వచ్చి ఎక్కువగా డ్రైగా అనిపిస్తాయి, ఎప్పుడు చూసినా డ్రైగానే ఉంటాయి, ఎందుకు అంటే మీ బాడీ వచ్చి అంత వేడిగా ఉంది అని అర్థము. ఇవే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి, అవి కూడా చెప్తాను. మెయిన్గా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు నమ్మరు ముందున్న సైజ్ కంటే పెద్దదవుతుంది, ఆఫ్టర్ 7 మంత్స్ తర్వాత మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీ ఫస్ట్ ట్రిమిస్టర్లు అంటే ఫస్ట్ 3 మంత్స్ మీరు వెయిట్ గెయిన్ అవ్వరు, కానీ సెకండ్ ట్రిమిస్టర్లో వెయిట్ గెయిన్ అవుతారు, చూడడానికి బ్యూటిఫుల్గా చెబ్బిగా కనిపిస్తారు, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ సింటమ్స్ కనిపిస్తే కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అని అనుకోవచ్చు, ఈ సింటమ్స్ లేకపోతే బాయ్ బేబీ కాదా అని అనుకోవద్దు. నేను కామన్గా చాలామందికి కనిపించే సింటమ్స్ షేర్ చేశాను. నాకు పర్సనల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఏవేవి కనిపించలేదు అంటే నేను యూరిన్ కలర్ ఐడెంటిఫై చేయలేదు, అలాగే నా హెయిర్ గ్రోత్ ఏం పెరగలేదండి, మామూలుగానే ఉన్నింది. ఈ రెండు నాకు కనిపించలేదండి, మిగతా లక్షణాలన్నీ కనిపించాయి.
ఫ్రెండ్స్ ఈ లక్షణాలు కాకుండా మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మగబిడ్డ కడుపులో ఉంటే వేరే లక్షణాలు ఏమన్నా కనిపిస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బీ హ్యాపీ, కీప్ స్మైల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.